అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనిష. అంతా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మా స్వీటీ బర్త్డే ఫంక్షన్ వీడియో అండి. ఇందులో వచ్చేసి 2 వీడియోస్ అయితే ఉంటాయి, అంటే 2 ఫంక్షన్స్ వీడియోస్ అనేది ఉంటాయి. ఒకటి మా పాప బర్త్డే, మళ్ళీ మా మామ వైఫ్ మా మైనమామ వైఫ్ది శ్రీమంతం ఉంటుంది. ఆ రెండు ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా అంతా చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద నొక్కేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇది వచ్చేసి ఫంక్షన్కి ముందు రోజు మేము నైట్ కోన్ అయితే పెట్టుకుంటున్నాము, అప్పుడు తీసిన వీడియో ఇది. స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అయితే, చాలా ఫన్నీగా ఉంటుంది, కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి. చెప్పు చెప్పు. ఇది ఒకసారి చూపిద్దాం మా అమ్మాయి ఉంది. ఉన్నాడు ఇక్కడ ఫోన్ పెట్టుకుంటూ ఉంటే మా పిల్లలు ఆల్బమ్ అయితే తీసుకొచ్చారు, అందుకోసం ఫిక్స్ అయితే చూస్తున్నాను. ఇందులో మా మమ్మీ మా మేము పిల్లలంతా అప్పుడు తీసిన ఫిక్స్ అవన్నీ అయితే చూస్తున్నాము. అందులో మా మమ్మీని చూపించాను కదండి, ఆవిడే మా అమ్మగారు. ఆవిడైతే ఇప్పుడు లేరండి, ఆవిడ చనిపోయారు. తను చనిపోయి 8 ఇయర్స్ అవుతుంది. మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుంది, మా అమ్మ నన్ను చూపించాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. చూడు చూడు అది కొద్దిగా అన్నది అందరూ వచ్చేదే. ఇంకా చేసి వంట మాసం ఐటమ్స్ ఇచ్చే పక్క తీసుకోండి. వంట మాసం దీపా పప్పు అది ఆలు అది ఆలు కర్రీ ఓమయ్యా చేంజ్ మీద ఎవరు పని చేసే పనితో పిల్లంతా చేంజ్ పిల్లంతా వాళ్ళే చూసుకుంటాడు అచ్చే పిచ్చేది ఎవరు అందాచరా. Thank you.
ఇంకా బర్త్డే కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను ఇంకా రెడీ చేయడానికైతే వచ్చాను. మా మేనమామ వైఫ్ తినకే శ్రీమంతము, తను ఇంకా రెడీ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ చేయడం కూడా అయిపోయింది, ఇంకా కూర్చోబెట్టాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే డేలోనే శ్రీమంతం అనేది చేసేస్తున్నారు. అంటే మనకి ముహూర్తం ఉంటుంది కదా, ఆ ముహూర్తంలో అమ్మాయిని కూర్చోబెట్టేసి ఒడిబియ్యం పెట్టేసి ఇంక లేపేస్తున్నారు. కానీ మేమైతే మాత్రం పాత పద్ధతిలోనే చేస్తున్నాము. సాటర్డే సండే
టూ డేస్ అయితే పెట్టుకున్నాము. సాటర్డే నైట్ దీనికి ఓడినించాము, తర్వాత మార్నింగ్ ఇంకా నాన్ వెజ్ అనేది వండుకుంటాము. అలా పాత పద్ధతిలోనే ఇక్కడ ఫంక్షన్ అనేది చేస్తున్నాము. ఇప్పుడైతే డేలోనే ట్రెండ్ అయిపోయింది కదండి, మొత్తం అంతా డేలో రావడము, డేలో చేసుకోవడము, డేలోనే భోజనం చేసి వెళ్ళిపోవడము. మేమైతే ఓల్డ్ స్టైలే చేస్తున్నాము శ్రీమంతము. ఇంకా ఇక్కడ మేము కూడా ఇంకా అమ్మాయిని రెడీ చేసి పంపించేసి మేము ఇంకా రెడీ చేసి ఇంకా వచ్చాము. భోజనానికి అయితే బాగా లేట్ అయిపోయింది అక్కడికేను. ఆల్మోస్ట్ వీళ్ళంతా తిండం అయిపోయింది. అక్కడ అమ్మాయిని కూడా ఆల్రెడీ కూర్చోబెట్టేశారు. మేము ఇంకా లాస్ట్లో వెళ్ళాము, తింటున్నాము. స్పెషల్స్ వచ్చేసి కేసరీ స్వీట్ ఉంటుంది కదండి, కేసరీ బాత్, మేమైతే కేసరీ బాత్ అంటాము. ఇంకా మీరేమంటారో, ఇంకా కేసరీ అంటారు, కేసరీ బాత్ అంటారు, మేమైతే కేసరీ బాత్ అంటాము. అదేను ఇంకా మనకి ఇది ఉంటుంది కదా, ఆలూ కర్రీ, అది ఇంకా రైసు, అదే లెమన్ రైసు, పప్పు, వైట్ రైసు, రసం, ఇవైతే ఐటమ్స్ అయితే చేశారు ఆ రోజు సాటర్డే నైట్. ఇంకా ఇక్కడ మొత్తం ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేపటికి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, అంతా వచ్చి కూర్చున్నారు. మేము ఆ టైంలో భోంచేస్తున్నాము, మేము అటు భోంచేస్తున్నాము, ఇక్కడ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చి వీడియో అయితే మా పిల్లలు తీస్తున్నారు. మా స్వీటీ ఫ్రెండ్ స్మైలీ అని ఒక అమ్మాయింది, తను హెల్ప్ చేసింది. నేను అక్కడ భోంచేస్తుంటే నేను తీస్తాను అక్క అని తీసుకొచ్చి ఇక్కడ వీడియో అయితే తను తీస్తూ ఉంది. చాలా మంచిగా తీసింది పాప, నాకన్నా మంచిగానే మొత్తం అన్ని బిట్స్ తీసింది. ఇక్కడ ఇంకా వడిబియ్యం కూడా, అదే వడిని కూడా నించేస్తున్నారు. అందులో వచ్చేసి అమ్మాయికి కావాల్సిన పసుపు, కుంకుమ, శారీ అవన్నీ అయితే పెడతారు. పెట్టేసి ఇంక చీర మార్చుకొని వచ్చి మరీ శ్రీమంతం అనేది కంటిన్యూ చేస్తారు. అందరికీ పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ ఇచ్చి ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా తింటూనే ఉన్నాము. చెప్పాను కదా పిల్లలు, ఈ అమ్మాయే స్మైలీ అంటే మా స్వీటీ ఫ్రెండ్. ఈ అమ్మాయి నాకు వీడియో తీస్తూ ఉంది ఇందాక. ఇంకా మా బ్రదర్స్ అంతా ఇంకా మేము చివరిలో కూర్చొని తింటున్నాము. అంతా అయిపోయాక వచ్చిన బంధువులంతా తినేసాక మేము లాస్ట్లో కూర్చొని అంతా తింటున్నాము. మా పిల్లలైతే ఆల్రెడీ ముందే తినేశారు. మా పాపకైతే అదేంటి పెళ్ళిళ్ళలో గింజకేస్తా ఏడుస్తారు అని చెప్తారు చూడండి, ఆ సామెత నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మొత్తం స్వీట్ ఉంది, కలర్ రైస్ ఇవి తినమంటే తను కర్డ్ రైసే అడుగుతుంది, నాకు పెరుగుతోనే పెట్టు అంటుంది. ఇంక తన కోసం నేను పెరుగుతో కలిపి తినిపిస్తున్నాను మా పిల్లలకైతే. ఇంకా ఈ అమ్మాయి అయితే ఒడి నించేశాక ఇంకా చీర మార్చుకొని వచ్చి కూర్చుంది. ఈ శారీ షాపింగ్ అయితే నేనే వెళ్ళాను, నేను మా మామయ్య, మా మామయ్య భార్య, అదే ఆ అమ్మాయి శ్రీమంతంలో కూర్చుంది కదా ఆ అమ్మాయి, మా అన్నయ్య, మేమంతా అయితే వెళ్ళి షాపింగ్కి వెళ్ళాము. ధర్మవరంలో ఈ పట్టు చీరలు అయితే తీసుకొచ్చాము, చాలా బాగున్నాయి అక్కడ పట్టు చీరలు మాత్రం. ధర్మవరం అంటేనే పట్టు చీరలు అండి, అసలు ఆ చీరలనే కాదు మనకి ఏ శారీస్ అయినా అక్కడ అవైలబుల్ ఉంటాయి. లేడీస్కి మాత్రం అక్కడికి వెళ్తే దొరకని కలెక్షనే ఉండదు. నన్ను అడిగితే అంత శారీస్కి దగ్గరలో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఫ్యాన్సీ శారీస్ అయినా కానీ, పట్టు శారీస్ అయినా కానీ, వర్క్ శారీస్ అయినా కానీ బోల్డ్ అక్కడ అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా మీరు ఇలా ఫంక్షన్స్ కనుక ఉన్నట్టయితే ధర్మవరంలో వెళ్ళండి. అక్కడ కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్నాము పట్టు కదండి, ఎవరి దగ్గర పడితే అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోలేము. ఇప్పట్లో చాలా మంది పట్టు అని చెప్పేసి మనకి డూప్ అంటే పట్టు డూప్ అనేది అమ్మేస్తున్నారు పట్టు అని చెప్పేసి. అందుకోసం మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే వెళ్ళి పట్టు శారీస్ అయితే తీసుకోండి. మనం వేలు వేలు పెట్టి తీసుకుంటున్నప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బెటర్ కదండి. ఇక్కడ మేము ఇంకా పిక్స్ అయితే దిగుతున్నాము. ఇంకా ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి మా బ్రదర్స్ చెప్పాను కదండి, ముగ్గురు బ్రదర్స్. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా అక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మా చిన్న తమ్ముడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా డాడీ. ఇక్కడ మా డాడీతో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాను. ఇంతవరకు మా డాడీ చాలా బిజీగా ఉన్నాడు అటు సైడు తిను. ఇంకా శ్రీమంతం జరిగే అమ్మాయి తర్వాత అయిపోయాక మేము పిక్స్ అయితే దిగాము లాస్ట్లో. ఇంకా మొత్తం అంతా డెకరేషన్ ఐటమ్ అంతా ఇంకా తీసేస్తున్నాము. వర్షం పడుతూ ఉంది చిన్నగా, మొత్తం ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మాయిని కూడా ఇంకా లేపేసాము. తర్వాత ఇంకా మొత్తం అన్నీ తీసేస్తున్నాము.
ఇదొచ్చేసి మా మేనత్త మేనత్త కొడుకులు ఇద్దరు ఇంకా అటు పెద్దమామ వైపు తను వాళ్ళైతే పిక్స్ దిగుతున్నారు. తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మా డాడీ మా అవ్వ మా బ్రదర్సు మా సిస్టరు మా పిల్లలు అంతాను మేమైతే ఇక్కడ దిగుతున్నాము. మా స్వీటీ అయితే బాగా మారం చేసేస్తుంది తను. తనకి మొబైల్ ఇవ్వాలట నా మొబైలు. వీడియో తీస్తుంటే వీడియో ఏం తీయకు నాకు మొబైల్ ఇవ్వు నీ మొబైలు గేమ్ ఆడతా అని తను కోపడుతుంది. అందుకే ఫోటో అతను చూడమంటున్నా కూడా చూడకుండా ఫేస్ అటు ఇటు తను తిప్పుతుంది. ఫోటోకి అస్సలు పోజ్ ఇవ్వట్లేదు. కుదురుగా అస్సలు నించోవట్లేదు. చూడండి ఎంత మారం చేసేస్తుందో. ఈ ఫ్రాక్స్ కూడా నేను అక్కడ ధర్మంలోనే తీసుకొచ్చానండి మా పిల్లల బర్త్డే కూడా. తర్వాత ఇక్కడ మేము ఫంక్షన్ అయ్యంతా అయిపోయాక ఇంకా మేము రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం పడుకోవడానికి మా సిస్టర్ నేను అంతా ఫుల్ బిజీ. ఇంకా మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. వర్షం పడుతుంది. ఇది తర్వాత నెక్స్ట్ డే సండే మార్నింగ్ అయితే మా పాప కొన్ని సెల్ఫీలు దిగుదామన్నది. అవి ఇవి ఫొటోస్. అయితే వర్షం బాగా పడింది నైట్. ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాము ఇంటికి అయితే రెడీ అయ్యాము. ఇంకా నిదానంగా వెళ్తున్నాము. చూడండి వర్షం ఇంకా ఎక్కువ పడిందో. మొత్తం రోడ్లన్నీ వాటర్ వచ్చేసాయి. చాలా బురద బురదగా ఉంది. జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ నిదానంగా వెళ్తున్నాము. ఇదిగోండి ఇంకా రోజు స్పెషల్ అయితే మటను పులావు వైట్ రైసు చికెను ఇవే ఆ రోజు స్పెషల్స్. అయితే సండే స్పెషల్స్ ఇవే చేసాము. భోజనాలు అయితే మొత్తం అంతా మేము వచ్చేపటికి మొత్తం వచ్చిన రిలేషన్స్ అంతా తిని బయలుదేరి కూడా వెళ్ళిపోయారు. మేము వచ్చేపటికి చాలా అర్లీగా చేసేసారు. నేను లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ అర్లీగా చేసేసారు. మేమే ఇంకా లాస్ట్లో ఉన్నది. ఆల్మోస్ట్ అంతా రిలేషన్స్ అంతా తినేసి కొంతమంది బయలుదేరి కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మా డాడీ పెడుతున్నారు మాకు. అంటున్నాడు మీకు ఇప్పుడు కాదు పెట్టాల్సింది, ఇంకొంచెం లేటుగా పెట్టాలి, ఇంత లేటుగా వచ్చారు అని అంటున్నారు. కానీ పిల్లలతో ఎక్కడవుతుందండి ఇంక ఈ వర్షంలో. ఇంకా తొందరగా నిద్ర లేవమంటే వాళ్ళు అర్లీగా లేవరు కదండి. వాళ్ళని లేచాక వాళ్ళకి కొంచెం స్నానాలు చేపించి ఇంకా పాలు తాగేసి వచ్చేప్పటికి ఈ టైం అయిపోయింది. మేము ఇక్కడ తింటూ ఉంటే వీడియోస్ తీస్తూ ఉన్నారు. వీళ్ళు కామెంట్ చేస్తున్నారు తినేది తీసేది ప్లేట్లు కాదు ప్లేట్లు అని చెప్పేసి. ఇంకిక్కడ తింటుంది వచ్చేసి మా బాబాయ్ పిన్ని మా మేనత్త చిన్న కూతురు చిన్న అల్లుడు వీళ్ళైతే తింటున్నారు. మా పెద్ద పెద్ద పిన్ని వచ్చి అక్కడ నించున్నది. ఈవిడే మా పెద్ద పిన్ని. హస్బెండ్ అయితే రాలేదు ఇంకాను, అంది వేలో ఉన్నాడు మా పెద్ద బాబాయి. ఇంకా అంతా అయిపోయాక ఇక్కడ మా మైనత్త చిన్న కొడుకు రాజేష్ ఇన్నయ్య పేరు. అతనైతే ఇంకా ఉన్న కొంతమంది రిలేషన్స్ అయితే మిగిలారు కదా, వాళ్ళనైతే ఇంకా ట్రాక్టర్ అయితే మామయ్యలకి ట్రాక్టర్ ఉంది అందులో ఎక్కించుకొని బయలుదేరి వెళ్తున్నారు రిలేషన్స్ అందరు. నేను అప్పుడే కొంతమంది వ్యాన్లో అయితే వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ట్రాక్టర్లో వెళ్తున్నారు. బర్త్డే వీడియో శ్రీమంతం వీడియో వచ్చేసి దాదాపు 50 మినిట్స్ పైనే వచ్చింది. నేను దాన్ని ఎడిటింగ్ చేస్తూ 21 మినిట్స్కి తీసుకొచ్చాను. చాలా అంటే చాలా టైం పట్టేసింది ఈ వీడియో ఎడిటింగ్కి. అందుకోసమే నేను 1-2 డేస్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సింది. ఇంత లేట్గా అయ్యింది. ఏంది ఇది అడుగుచ్చల్లా పెడతావా నాకి? తిన్. ఇదేంది నానా? ఇదేంది? ఇదేం కూర? చికెన్? అట్లా తినేది. ఓ బాబు నువ్వు తిను బాబు, తింటావా బాబు అంటే నువ్వు తినరే. ఏ తిన్రా బాయ్ పింగ తింటా. తిన దుబ్బా తిన. మా అక్క ఇవి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నారు చూడండి మా చిన్న తమ్ముడు. ఇక్కడ మేమంతా గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాము. మా పిన్నీళ్ళు ఇద్దరు, ఇంకా అక్కడ వచ్చి మా పిన్ని అక్క చెల్లి, ఎంత అయితే పిక్స్ అయితే దిగుతున్నాము.
ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాక మేమంతా ఇంకా ఇంటికైతే వచ్చాము. ఏం ప్రోగ్రామ్ వస్తుంది ఏంటి అని చూద్దామని మా సిస్టర్ టీవీ అయితే ఆన్ చేసింది. ఇక్కడ మా పాప చూడండి స్వీటీ ఏమి డ్యాన్స్ చేస్తుందో. తను టీవీలో చూస్తూ స్టెప్స్ అనేవి వేస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కదండి అవార్డ్స్, ఇవి జీ అవార్డ్స్ ఏదో ఫంక్షన్ షో అయితే జరుగుతుంది. అందులో చూసి ఈ పిల్ల బాగా డ్యాన్స్ చేస్తుంది. తను నాకు వచ్చేసి స్మైలీ చెప్పింది, అక్క ఇలా డ్యాన్స్ చేస్తుంది స్వీటీ అంటే. నేను తనకి తెలియకుండా వీడియో అయితే తీస్తున్నాను. చూస్తే మనం చూస్తే మటుకు తను అస్సలు వేయదు, అలానే ఉంటుంది. ఎవరు చూడట్లేదు అంటేనే తను బాగా డ్యాన్స్ అనేది వేస్తుంది. ఇక్కడ నేను రియల్ అంటే సాంగ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి. ఎవరు లేని టైంలో స్వీటీ వరుణ్ బాగానే సాంగ్స్ పెట్టుకొని ఇలాగ డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. నాకు స్కూల్ కాలేజ్ ఏజ్లో నాకు డ్యాన్స్ అంటే బాగా పిచ్చి ఉండేది. చాలాసార్లు నేను కూడా వేశాను, అదే పిచ్చి మా పిల్లలకు కూడా ఉన్నట్టుంది. ఇంకా పెళ్ళి, ఇంకా ఒక బాధ్యత అంటూ వచ్చాక ఇంకా అన్నీ బంద్ చేసుకోవాలి కదండి, అదే జరిగింది.